సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత అక్కినేని ఇంట కోడలిగా మారాక సినిమాలు తగ్గిస్తుందని అనుకున్నారు. కానీ పెళ్లి ఒకటే అయింది, అంతే తప్ప తను ఏమాత్రం మారలేదని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందు కాస్త కూస్త పద్ధతిగా ఉన్న సమంత పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతోంది. ఏ హీరోయిన్ కైనా పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గుముఖం పడతాయి, కానీ సమంతకు పెళ్లి తర్వాత ఇంకా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా తెలుగు తమిళ భాషల్లో వారం గ్యాప్ తో సమంత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సూపర్ డీలక్స్, తెలుగులో నాగ చైతన్యతో చేస్తున్న మజిలీ సూపర్ డీలక్స్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఆ సినిమాకు సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, కేవలం పెద్దవాళ్లకు మాత్రమే ఆ సినిమా అని ఫిక్స్ చేశారు. సినిమాలో విజయ్ ట్రాన్స్జెండర్ గా కనిపిస్తున్నాడు, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా నటించింది, మధ్యతరగతి మహిళగా సమంత, ఇలా అందరూ తమ కెరియర్ లో ఎప్పుడు చేని పాత్రల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా సమంత పెళ్లి తర్వాత ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం మంచి విషయం. అయితే ఈ మధ్య ఫోటోషూట్స్ తో ఆమె చేస్తున్న రచ్చకు అక్కినేని ఫ్యాన్స్ కాస్త రుసరుసలాడుతున్నారు. చైతు చెప్పినా సరే తన మనసుకి నచ్చింది తాను చేసుకుంటూ వెళ్తా అంటూ సమంత స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.